రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని ఎంఆర్పిఎస్ 26వ వార్షికోత్సవం సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు గుండా థామస్, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు లింగంపల్లి వెంకట్, మండల నాయకులు లింగంపల్లి నర్సయ్య, ఎంఆర్పిఎస్ నాయకులు లింగంపల్లి అర్జున్, రాములు, శంకర్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు సిక్స్ ఎన్ టేబుల్ మరి చూస్తున్న ప్రేక్షకులకు ఎంఆర్పిఎస్ తరఫున సామాజిక ఉద్యమ వందనాలు. ఎంఆర్పిఎస్ అభివృద్ధి దినోత్సవం మరి 25 సంవత్సరాలు మొదలుకొని ఈరోజు మరి 26వ సంవత్సరంలో పాల్పంచుకున్న సందర్భంగా మరి ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ చందుర్తి మండపల్లిలో చేయడం జరిగింది. 1994లో ప్రకాశం జిల్లా ఈదుగుడు గ్రామంలో 20 మందితో ఏర్పడిన ఎంఆర్పిఎస్ ఉద్యమం, ఏబిసిడి వరికాన్ అంశంపై ఏర్పడిన ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈరోజు భారతదేశంలోనే ఒక ప్రతిపక్ష హోదా కంటే ప్రశ్నించే కడ ముందుంది. అంతేకాకుండా ఏబిసిడి వరి కన్నా 94లో ఉద్యమం ఏర్పడితే 3 సంవత్సరాలు, ఇప్పుడు వాళ్ళు 5 సంవత్సరాలు పోయి మళ్ళీ ఇప్పుడు సంవత్సరం గడిచినా కానీ 6 సంవత్సరాలు గడిచినా కానీ వరికన్ అంశాన్ని లేవనెత్తలేదు. కాబట్టి ఇకనైనా ఖచ్చితంగా మా ఓట్లు మేము కావాలి, మా ఓట్లు కావాలి, కానీ మా సమస్యలు పరిష్కరించని ఈ పాలకులకు రానున్న రోజుల్లో గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తూ మరి వరికన్న సాధించుకునే కాడ అన్ని వర్గాల ప్రజలను మూటగట్టుకొని అన్ని వర్గాల ప్రజల మద్దతు మూటగట్టుకొని మేము ముందుకు సాగుతాము. ఈ వరికన్న సాధించుకుంటే కేవలం మానవాదిగలే కాదు, మాలామాది ఉపకులాలల్లా 59 కులాలకు న్యాయం జరుగుతుంది. ఏబిసిడి వరికన్న అంటే జనాభా తమాషా ప్రకారము మరి పంపకం జరగాలని చెప్పి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగా ఆయన ఆశయము, ఆయన కోరిక, అది నెరవేర్చుకోవడానికి సాయశక్తిలో మేమందరం ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది.